కౌన్సిల్ యొక్క పాత్ర ఈ బిల్స్ పాస్ చేసడం చేయడంలో 100% లెజిస్లేచర్ యొక్క ప్రాముఖ్యత లేదు. ఓన్లీ అసెంబ్లీ వాళ్ళకి మెజారిటీ ఉంది కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి మెజారిటీతోటి సెకండ్ టైం పాస్ చేసుకుని అదేవిధంగా డీమింగ్ ప్రావిజన్ ఇన్వోక్ చేసి ఆ డీమింగ్ ప్రావిజన్ కింద చట్టం తయారు చేసుకున్నారు. అది కూడా ఇట్స్ అగెన్స్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పీపుల్. అదేవిధంగా కౌన్సిల్ దగ్గర ఇటువంటి క్రిటికల్ బిల్స్, ఇటువంటి ఇంపార్టెంట్ పబ్లిక్కి సంబంధించినటువంటి, క్యాపిటల్కి సంబంధించినటువంటి ఇటువంటి బిల్స్ ఎప్పుడు కూడా కౌన్సిల్ కూడా పాస్ చేసిన తర్వాత వాళ్ళు చేసుకోవాలి, లేకపోతే కౌన్సిల్ ఒకళ్ళు రిజెక్ట్ చేసే వరకైనా ఉండాలి. ఈ రెండు లేకుండా వాళ్ళు కౌన్సిల్ని ఇగ్నోర్ చేసి లేదా మాకు డీమింగ్ ప్రావిజన్ ఉంది కాబట్టి కౌన్సిల్ని కూడా ఇగ్నోర్ చేస్తున్నాం అనేటువంటి రీతిలో వాళ్ళు ఆ డీమింగ్ ప్రావిజన్ తోటి బిల్లు చట్టం చేసుకుని ఈరోజు గవర్నర్ దగ్గరికి అసెంటీకి పంపిస్తున్నారు. అంటే అది ఇది కూడా గవర్నర్ గారు పరిశీలించవలసినటువంటి అవసరం ఉంది చాలా డీటెయిల్డ్గా. ఆ రోజున కౌన్సిల్లో ఎందుకు రిజెక్ట్ చేశాము, ఎందుకు దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపించాము అనేటువంటిది కూడా గవర్నర్ గారు ఆలోచించాలి. అదేవిధంగా రెండోసారి ఈ బిల్లు వచ్చినప్పుడు మాకుండేటువంటి ఆప్షను ఎందుకు ఉపయోగించుకోలేదు, ఏం చేద్దంటే బిల్స్ రెండు కూడా కౌన్సిల్ ముందు సెలెక్ట్ కమిటీ ముందు ఉన్నప్పుడు రెండోసారి బిల్లును తీసుకొచ్చేటువంటి అవకాశం ఎక్కడుంది ప్రభుత్వానికి అనేది టెక్నికల్గా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ప్రాక్టికల్గా ఆలోచించవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది. బిల్స్ సంబంధించినంత వరకు ఒక ప్రక్కన పెడితే, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈనాడు రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితి ఏంటి, ఈనాడు అక్కడ అమరావతి ఏరియాలో జరుగుతున్నటువంటి యాజిటేషన్ మోర్ దెన్ 200 డేస్ అయింది. అదేవిధంగా లేడీస్ కానీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అంతా కూడా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా యాజిటేషన్ జరుగుతున్నాయి. ఎవరు కూడా ఎక్సెప్ట్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఏదైనా వీటిని ప్రమోట్ చేయొచ్చు కానీ, వాళ్ళకి కావాలని అనుకోవచ్చు కానీ, బట్ రాష్ట్రంలో ఎవరు కూడా మూడు క్యాపిటల్స్ కావాలని ఎవరు అంటారు లేదు. అందుచేత ఇటువంటి యొక్క సర్కమ్స్టెన్సెస్లో గవర్నర్ కానీ లేకపోతే కాన్స్టిట్యూషనల్ అథారిటీ, ఇక్కడ గవర్నర్ అక్కడ ప్రెసిడెంట్ గారు కూడా ఇవన్నీ ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. బికాజ్ గవర్నర్ ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ విచ్ ఈజ్ గివెన్ బై ది పీపుల్ ఆఫ్ ఇండియా. అంచేత ఇదేదో ఒక చట్టసభ ఇచ్చినటువంటి రాజ్యాంగం కాదు, అంచేత ఏదో ఒక రెండు చట్టసభలు పార్లమెంట్ ఇచ్చిన రాజ్యాంగం కూడా కాదు, మనకు మనమే రాజ్యాంగాన్ని ఇచ్చుకున్నాం. అంచేత పీపుల్ ఆర్ ది అల్టిమేట్ అథారిటీ ఇన్ ద కాన్స్టిట్యూషనల్ సెటప్. అంచేత ప్రజల యొక్క అభిప్రాయం కూడా గవర్నర్ గారు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, చూడవలసిన ఒకటి ప్రజల అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, రెండవది లీగల్ అభిప్రాయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, లీగల్ ఆస్పెక్ట్కి వస్తే మన దగ్గర జరిగినటువంటి చూసినట్లయితే ఇక్కడ మన దగ్గర జరిగినటువంటి చూస్తాం ఇందాక నేను చెప్పాను. ఇంకా గవర్నమెంట్ మెజారిటీ ఉండాలి కానీ బుల్డోజ్ చేస్తూ ఒక పాలసీని తీసుకొచ్చినప్పుడు కౌన్సిల్లో దీన్ని రూల్ 71 కింద డిజప్రూవ్ చేశాం. డిజప్రూవ్ చేస్తున్నటువంటి పాలసీ మళ్ళీ తీసుకురావడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఏం చేద్దంటే అది కూడా పబ్లిక్ ఒపీనియనే. అదేవిధంగా ఓకే, డిజప్రూవ్ చేసినప్పుడు కూడా బిల్ని డిస్కస్ చేశాం, తెచ్చినటువంటి బిల్స్ రెండు బిల్స్ కూడా డిస్కస్ చేశాం, వేరియస్ ప్రాస్ అండ్ కాన్స్ డిస్కస్ చేశాం. చేసినప్పుడు ఆ బిల్స్ని మేము సెలెక్ట్ కమిటీకి పంపించాం, మేము రిజెక్ట్ చేయలేదు, డిబేట్ చేశాం. డిబేట్ చేసి సెలెక్ట్ కమిటీకి పంపించి, సెలెక్ట్ కమిటీ అంటే ఏంది, టు ఎలిసిట్ ద ఒపీనియన్ ఆఫ్ ద పబ్లిక్. అంటే పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకోవటానికి ప్రభుత్వం వ్యతిరేకంగా ఉందనేటువంటిది చాలా స్పష్టంగా అవుతుంది. ఏదేమైనప్పుడు కూడా మాకుండేటువంటి అధికారాలతో సెలెక్ట్ కమిటీకి పంపించాం. దాన్ని ఏదో సెక్రటరీ అడ్డుబెట్ ఇచ్చిన, సెక్రటరీ చేత అడ్డుబెట్ ఇచ్చిన, ఇవన్నీ కూడా చేసుకున్నారు ప్రభుత్వం. చేయకూడని పనికి ప్రభుత్వం కూడా చేసింది. ఇప్పుడు ఇటువంటి సిస్టమ్ లెజిస్లేచర్లో జరగలేదు. సెక్రటరీ ఈజ్ ఆల్వేస్ ఒబీడియంట్ టు దిస్ చైర్మన్. అటువంటిది కాకుండా చైర్మన్ ఇచ్చినటువంటిది కూడా వ్యతిరేకించినటువంటి పరిస్థితులు ఎక్కడ కనపడలేదు నాకు తెలిసినంత వరకు కూడా వీళ్ళు చేశారు. అంచేత ఇక్కడ మన అసెంబ్లీ లెజిస్లేచర్కి సంబంధించినంత వరకు కూడా ఇక్కడ లెజిస్లేటివ్ ప్రాసెస్ కంప్లీట్ కాలేదు. ఎంచేతంటే లెజిస్లేటివ్ ప్రాసెస్ ఎప్పుడు కంప్లీట్ అవుద్దంటే కౌన్సిల్ ఉన్నప్పుడు. కౌన్సిల్ చెప్పేది చెప్పాలి, అసెంబ్లీ చెప్పేది చెప్పాలి, అల్టిమేట్గా రెండింటి ఒపీనియన్ తీసుకుని తర్వాత ఫైనల్గా ఒకవేళ కౌన్సిల్ రెండోసారి కూడా ఒప్పుకోకపోతే డీమింగ్ ప్రావిజన్ వస్తుంది.
రెండోసారి మేము ఒప్పుకోవడం అనేటువంటి ప్రశ్న లేదు ఇక్కడ. ఇంచేతంటే అది రెండోసారి రావడం అనేటువంటి తప్పు అనేటువంటిది మా వాదన చేశాం. ఇంచేతంటే వాళ్ళ ఏజీఏ స్వయంగా ఈ రెండు బిల్స్ కూడా సెలెక్ట్ కమిటీ ముందు ఉన్నాయనేటువంటిది హైకోర్టుకి ఇచ్చినటువంటి సందర్భం, హైకోర్టులో చెప్పినటువంటి సందర్భం. అంతేకాదు ఇక్కడ ఒకటి సెలెక్ట్ కమిటీ ముందు రెండు బిల్స్ ఉండగా రెండోసారి ప్రభుత్వం మరి అదే బిల్ని అసెంబ్లీలోకి ఎందుకు తీసుకురావాలి ఒకటి. రెండవది చూసేటప్పటికి వాళ్ళు ఏజీఏ స్వయంగా ఈ బిల్స్ రెండు కూడా కోర్టులో ఉన్నాయని చెప్పిన తర్వాత మళ్ళీ అదే బిల్స్ను మళ్ళీ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది మళ్ళీ రెండోసారి. అదేవిధంగా మూడోది చూసినట్లయితే పబ్లిక్ అంతా ఈ త్రీ క్యాపిటల్స్కి వ్యతిరేకంగా ఉంటే మొత్తం మెజారిటీ కానీ లేకపోతే ఇంచుమించు ఏదో కొద్దిమంది ఉంటే ఉంటారు, దీని అవసరం లేదనేటువంటి అభిప్రాయం ఎక్స్పర్ట్స్ కానీ పబ్లిక్ కానీ అందరూ కూడా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటే, యాజిటేషన్ చేస్తూ ఉంటే రెండవసారి తీసుకొచ్చి బలవంతంగా ప్రజల మీద రుద్దవలసినటువంటి పనే ఉంది. అంచేత ఇవి సర్కమ్స్టెన్సెస్ని గవర్నర్ గారు దృష్టిలో పెట్టుకోవాలి. దృష్టిలో పెట్టుకుని లీగల్గా చూస్తే, కాన్స్టిట్యూషన్గా చూస్తే ఎప్పుడు కూడా సెంట్రల్ లా ప్రివైల్స్ ఓవర్ ది స్టేట్ లా రాజ్యాంగ ప్రకారంగా. ఇది నా లెక్క ప్రకారంగా సెంట్రల్ లాకు సంబంధించినటువంటి ఇష్యూ. ఎంచేతంటే బైఫర్కేషన్ అనేటువంటిది సెంట్రల్ లా ప్రకారంగా ఏదైతే ఏపీ రియోగేషన్ యాక్ట్ 2014 ప్రకారంగా జరిగినటువంటి వాస్తవం అందరికీ తెలుసు. దాంట్లో ఉండేటువంటి సారాంశమే కమిటీ క్యాపిటల్ నిర్ణయించడానికి కమిటీ వేయాలి, అంటే ప్రావిజన్స్ నేను కోట్ చేయడం కానీ దాంట్లో ఉండేటువంటి ప్రావిజన్స్ కమిటీ వేయాలి. ఆ కమిటీ శ్రీకృష్ణ కమిటీ, అది రాష్ట్రం అంతా తిరిగింది, వాళ్ళు కొన్ని సజెషన్స్ ఇచ్చారు, అదేవిధంగా సజెషన్స్ ఇస్తారు, వాళ్ళు కమిటీ వేస్తాము, కమిటీ వేశారు. ఏ దేని బేస్ వేశారు? బేసింగ్ అందే సెంట్రల్ లెజిస్లేషన్ కమిటీ వేశారు. కమిటీ వేసిన తర్వాత కమిటీ హ్యాస్ టూర్డ్ ది ఎంటైర్ స్టేట్. చేసిన తర్వాత వాళ్ళు రికమెండేషన్స్ ఇచ్చారు. ఆ రికమెండేషన్లో ఒక రికమెండేషన్ ఆనాటి గవర్నమెంట్ దాన్ని అమరావతి క్యాపిటల్ను అప్రూవ్ చేసింది. చేసిన తర్వాత దిస్ ఇస్ సిస్టమ్. అప్పుడు స్టేట్ గవర్నమెంట్ దాన్ని వయలేట్ చేస్తూ ఏదైనా లా తీసుకురావాలనుకున్నప్పుడు, లేకపోతే దాన్ని కాంట్రాడిక్ట్ చేస్తూ లా తీసుకురావాలనుకున్నప్పుడు, అంటే వీళ్ళు ఇంకో క్యాపిటల్ పెట్టాలనుకున్నప్పుడు దాంట్లో స్పష్టంగా చెప్పారు ఏ క్యాపిటల్ని. ఏ క్యాపిటల్ అన్నప్పుడు క్యాపిటల్స్ అనేటువంటి పదం ప్లూరల్ రావాలంటే మళ్ళీ పార్లమెంట్లే చట్టం చేయవలసినటువంటి అవసరం ఉంది. అంచేది పార్లమెంట్ చట్టాన్ని పార్లమెంట్ చట్టమే పార్లమెంటే అమెండ్ చేయగలదు కానీ రాష్ట్ర ప్రభుత్వం అమెండ్ చేయలేదు అనేటిది నెంబర్ వన్. నెంబర్ టూ వచ్చేటప్పటికి వాళ్ళు చూస్తే ఈనాడు అది సెంట్రల్ లా అంచేత వీళ్ళు ఒకవేళ ఏదైనా కన్కరెంట్ లిస్ట్లో ఉన్నా లేకపోతే సెంట్రల్ పరిధిలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఏదైనా చట్టం తీసుకురావాలనుకుంటే ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకోవాలి జనరల్గా. వీళ్ళు అది కూడా తీసుకోలేదు, అక్కడ కూడా వయలేషనే. ఒకవేళ లేదు వీళ్ళు చట్టం తీసుకొచ్చారు మాకు పవర్ ఉంది అసెంబ్లీ కౌన్సిల్ మేము పాస్ చేసుకుంటామనే లైన్లో తీసుకొస్తే ఇక్కడ కాంట్రవర్సీలో పడింది. పడిన తర్వాత ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే దీన్ని అందుకనే ముందు కూడా చెప్పాను నేను. ఎంచేతంటే గవర్నర్ అసెంట్కి వెళ్ళినప్పుడు, అంటే ఇప్పుడు లేట్ అయిందా, దాదాపు 7 నెలలు అయిపోయినట్టుంది, 7 నెలల తర్వాత గవర్నర్ అసెంట్కి పంపిస్తా ఉన్నారు. ఇప్పుడు సెకండ్ టైం పాస్ చేసుకున్న తర్వాత కౌన్సిల్ దీని గురించి పాస్ చేసినా చేయకపోయినప్పుడు కూడా మేము చేసుకుంటామని రీతిలో జీవోలు ఇచ్చి చేసి అదేవిధంగా యాక్ట్ అయిపోయింది అనేటువంటి గవర్నర్కి పంపిస్తున్నారు. గవర్నర్ యొక్క పరిస్థితి ఏంటి? గవర్నర్ దీన్ని లీగల్గా ఎగ్జామిన్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. నాట్ ఓన్లీ లీగల్, కాన్స్టిట్యూషన్గా ఎగ్జామిన్ చేయవలసిన అవసరం ఉంటుంది. సెంట్రల్ లాలో ఉండేటువంటి పార్ట్స్ స్టేట్ లా ఎట్లాగా ఓవర్కమ్ అవుతుంది అనేది బేసిక్ పాయింట్. సెంట్రల్ లాలో ఒకలాగుంటే వీళ్ళు స్టేట్ ఇంకో దాని కాంట్రడిక్షన్గా తీసుకొస్తే అది ఇక్కడ చట్టం ఎట్లా అవుతుంది అనేటువంటి రెండో పాయింట్. అంచేత ఈ లీగల్ ఇష్యూ కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అంచేత దీన్ని గవర్నర్ గారికి మేము ఎందుకు లెటర్ రాసామంటే గవర్నర్ గారి పరిధిలోకి వెళుతుంది కాబట్టి, ఇది గవర్నర్ గారి పరిధిలోకి వెళ్ళినప్పుడు ఇది కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్ ఈ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఈ విధంగా సెంట్రల్ లాకు సంబంధించిన తర్వాతే రెస్ట్ ఆఫ్ ద ప్రాసెస్ హ్యాస్ టేకెన్, అంటే ఇన్కన్సోనెన్స్ విత్ ది సెంట్రల్ లా, మిగతా ప్రాసెస్ అంతా ఇక్కడ నడిచింది, క్యాపిటల్ నిర్ణయించడం కానీ అంతా కూడా ఆ గవర్నమెంట్ చేసింది. అంచేత సెంట్రల్ లా ఇన్వాల్వ్ అయ్యి ఉంది ఇక్కడ దీంట్లో ఈ యొక్క ఇష్యూలో. ఇది క్రిటికల్ ఇష్యూ, కాంట్రవర్షియల్ ఇష్యూ కూడా. దీంట్లో సెంట్రల్ లా ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి రీఆర్గనైజేషన్ యాక్ట్ దాని ప్రకారంగా జరిగింది కాబట్టి, అంచేత గవర్నర్ గారిని కోరింది ఏంటంటే మీరు దీన్ని ప్రెసిడెంట్ యొక్క అసెంట్కి పంపించండి అని కోరాను.